ओटीएस पधकं पै प्रकाशं जिल्ला पेद्द दोर्नालोनी स्थानिक एमयूओ आफीस आवरण में ओंगोलु डीपीओ जीवी नारायण रेड्डी एमपीडीओ प्रभाकर शर्म आध्वर्यंलో ग्राम सचिवालय पंचायती कार्यदर्शुलकु सर्पंचलकु समीक्ष समावेशं निर्वहिंचारु। डीपीओ नारायण रेड्डी मात्लाडुतू प्रभुत्वं पेदल अभ्युन्नति कोसं ओटीएस पधकं द्वारा वारु एंत रुणं उन्नप्पटिकी केवलं 10,000 रूपायलतो वारिकि रुण विमुक्ति पत्रं अंदजेस्तामनि तेलिपारु। ఇతర జిల్లా నుంచి గాని ఎవరైనా మన దగ్గరికి వస్తున్నప్పుడు మీరు వాళ్ళ గురించి అంతకుముందు ఏదైతే మహిళా పోలీసులు వాలంటీర్లు మనం తీసుకున్నాం సమాచారాన్ని ఆ సమాచారం సేకరించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా సేకరించి మనం వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। చాలా జాగ్రత్తగా ఉండాలి। థర్డ్ వేవ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించండి। ఎక్కడ కూడా ఎవరు కూడా మాస్క్ లేకుండా తిరగడానికి లేదు, లేనట్లయితే మీరు ఫైన్ లేయండి। ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా మీరు చెక్ చేసుకోవాలి గ్రామంలో చెక్ చేసుకొని ఎవరైనా మాస్క్ లేకపోతే వెంటనే ఫైర్ లేదా రుసుము వేయాలి, వేసి అడాప్ట్ చేయాలి। ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించండి। మనం థర్డ్ వేవ్ మీద జాగ్రత్తగా ఉండాలి। మనం ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది। ఏదైతే మనకు ముందుగా తెలిసింది కాబట్టి తెలిసినప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం దాన్ని ఎదుర్కోవడానికి ముందుగా ఉంటాం। పైగా దోర్నాల ఇది సెంటర్ పాయింట్, యాత్రికులందరూ కూడా ఎక్కువగా వచ్చే అన్ని రకాల రాష్ట్రాల నుంచి వస్తారు, దేశంలో ఉన్న అన్ని రకాల రాష్ట్రాల నుంచి వస్తారు, అన్ని రకాల జిల్లాల నుంచి వస్తారు। కాబట్టి ఇక్కడ ప్రధానంగా హోటల్స్లో మీరు రెగ్యులర్గా చూసుకోవాల్సిందంటే ఇక్కడ ఏవైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్లో నో మాస్క్ నో ఎంట్రీ ఖచ్చితంగా పాటించాలి। నో మాస్క్ నో ఎంట్రీ, వాళ్ళు ఎవరినైనా బయటకు వచ్చినప్పుడు ఎంట్రీ అయినప్పుడు హోటల్లో కూడా గుంపులు గుంపులుగా కాకుండా వాళ్ళు ఉన్న టేబుల్ మేరకు మాత్రమే మీరు ఇప్పటి నుంచి అలవాటు చేయాలి। ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి, ఇది సెంటర్ పాయింట్ అయింది మనకి। ఇక్కడ కానీ ఏదన్నా మనకు స్టార్ట్ అయిందంటే ఇది మన ఇక్కడి నుంచి మన ఇతర గ్రామాలకి మన జిల్లాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది। కాబట్టి దయచేసి అందరికీ కూడా దోర్నాల్లో ప్రజాప్రతినిధులని అట్లాగే మీరు వ్యాపారవేత్తల్ని సమావేశం పెట్టండి। దోర్నాల పంచాయతీలస్ కూడా ఇవి చిన్న చిన్న అంటే అంతకుముందు తాటాకులు వెళ్ళిపోవడము లేకపోతే కింద పగిలి ఉంటాము నాడకట్లను పగిలి ఉంటాము ఇవన్నీ కూడా మనం 1 వీక్ చేసుకోవాల్సిన పనులే, వారం రోజులు రిపేర్ చేయొచ్చు। కొత్త షెడ్ అయితే ఒకదానికి సైట్ ఇచ్చారు అంటున్నారు ఎంపీడీఓ గారు, దాన్ని నిర్మాణం ప్రారంభించాలి। మన ఉపాధి హామీ పథక నిధుల్లో మనకి కొత్త షెడ్కి డబ్బులు కానీ కావాల్సి ఉంటే గ్రీన్ అంబాసిడర్ని మనం అపాయింట్ చేసుకోమని చెప్పాము। ఆ గ్రీన్ అంబాసిడర్ని కూడా అపాయింట్ చేసుకోవాలి ఇమీడియట్గా। మనకి ఇప్పుడు చిన్న దోర్నాలు చిన్న గుడిపాడులో ఇద్దరిని తీసుకోవాలి, ఇంకా మీరు చింతల్లో ఒకరిని కొర్రపురంలో ఒకటి ద్వారా మనం గ్రామాలని పరిశుభ్రమైన గ్రామాలుగా చేయాలి। అంటే దీంతోపాటు మనం తాగునీరు ఏదైతే అందిస్తున్నామో ఆ తాగునీరు పరిశుభ్రంగా ఉందా లేదా చూసుకోవాలి। ట్యాంక్స్ అన్ని కూడా ఇప్పటికప్పుడు మనం క్లోర్నైజ్ చేయడం శుభ్రం చేయడం చేయాలి, మనకు ప్రధానమైనది అది। దాంతో ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ పథకం మీద గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామంలో కూడా మనం ఓటీఎస్ పథకం మీద అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈ రోజున దోర్నాల మండలంలో కూడా మండల పరిషత్ కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఏ విధంగా అమలు పరుస్తున్నారు, పేద ప్రజలకు ఏ విధంగా వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారు అనే దాని మీద గౌరవ సర్పంచులు అట్లాగే కార్యదర్శులు అందరితో కూడా
సమీక్ష సమావేశం తీసుకున్నాము. దీనిలో అందరూ చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి పథకం, మీకు గృహ హక్కును రుణం నుంచి ముక్తి లభిస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నటువంటి రుణ విముక్తి కోసం కేవలం ఎంత అమౌంట్ ఉన్నా కూడా కేవలం 10,000 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మేము మొన్న ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి రుణం మొత్తం కూడా 56,000 రూపాయలు ఉంది, కానీ కేవలం 10,000 రూపాయలతో వాళ్ళకి ఆ రుణం నుంచి విముక్తి కలిగింది. వారు ఇప్పుడు దాని ద్వారా ఆ రుణ విముక్తి పత్రం ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయబోతున్నాం. మన పంచాయతీ కార్యదర్శులనే సబ్ రిజిస్ట్రార్లుగా గవర్నమెంట్ గుర్తించింది. త్వరలో వీళ్ళందరూ కూడా రిజిస్ట్రార్ ఆఫీసర్లుగా గ్రామ సచివాలయాన్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసి వీళ్ళకి హక్కులు కల్పించడం జరుగుతుంది. ఇది ఒక మంచి పథకం, దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని తీసుకోవాల్సింది కోరుతున్నాం. దీంట్లో ప్రధానంగా మహిళలు, లోకరా గ్రూపుల్లో ఉన్నట్టు మహిళలందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ఒకరికొకరు అవగాహన కల్పించుకోవాలి. ఇంకా ప్రజాప్రతినిధులందరినీ కూడా వార్డు సభ్యుల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, ఎంపీలు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజలకు అవగాహన కల్పించాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం చేశాను. ఈ సీజన్లో మనకి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రధానంగా ఒక పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాము. గ్రామ గ్రామంలో కూడా ప్రతిరోజు కూడా పారిశుద్ధ కార్యక్రమాలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని మనకు జిల్లాలో ఉన్నటువంటి 146 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి చేస్తూనే ఉన్నాము. ప్రధానంగా దూర్ణాల అనేది మనకి శ్రీశైలానికి వెళ్ళే సెంటర్ పాయింట్ అయినందున ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి దూర్ణాలకు వచ్చి ఇక్కడ వారు రూములు తీసుకుని ఉండటం కానీ లేకపోతే టిఫిన్స్ చేయడానికి కావడం కానీ ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలనేది దూర్ణాల మా సర్పంచ్ గారిని, అట్లాగే కార్యదర్శి గారిని, ఎంపీడీఓ గారిని, ఈ వార్డులు అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు తాడువేవు మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తాడువేవు ఇప్పుడు మనం విన్నాము హైదరాబాద్లో ఒక కేసు నమోదైందని, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మహిళా పోలీసులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ, ప్రధానంగా కార్యదర్శి గారు, విఆర్ఓ గారు, వీళ్ళందరూ నిరంతరం దీని మీద గ్రామంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర మన గ్రామానికి ఎవరు వస్తున్నారు, ఇతర జిల్లా నుంచి కూడా మన గ్రామానికి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి అని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా దూరణాల మనం దీని ద్వారా అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా మనకి వచ్చి దీని ద్వారా మన జిల్లాలు వ్యాప్తి చెందకుండా మనందరం బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అందుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలి. మళ్ళా ఇది కేవలం అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకి దీని పట్ల ఒక అవగాహన కల్పించి ఈ మధ్యకాలంలో కొంచెం భరోసాతో ప్రజలు మనం గమనిస్తున్నాం. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు లాంటి ఫంక్షన్ జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో హాజరవుతున్నారు ఒకే చోట. దానికి కూడా మనం మన అనుమతి లేకుండా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ముందుగానే అనుమతి తీసుకోవాలి. దానికి కూడా నిబంధనల మేరకు జనం ఉండేలాగా మనం చూసుకో చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కానీ మాస్క్ లేనట్లయితే వాళ్ళకి జరిమానా విధించడానికి మనం ఇవ్వాలి. అంతకుముందు ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నాయి, అంతకుముందు కూడా రెగ్యులర్గా వసూలు చేసేవాళ్ళు. పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు కూడా తమ గ్రామంలో పర్యటనలు చేసి మనం ఎవరైనా మాస్క్ లేకుండా ఉన్నట్లయితే వారికి కూడా మనం ఫైన్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా తాడువే మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి. దాంట్లో భాగంగా మనం పారిశుద్ధ కార్యక్రమాలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా స్టాగ్నేషన్ వాటర్ అంటే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా మనం అందుకోసం ఏం చేస్తున్నామంటే ప్రతి డ్రైన్ని కూడా నీరు పోయేలాగా చేసుకుంటున్నాం. డ్రైన్లు ఎక్కడ నీరు నిల్వ చేస్తున్నాం. ఎక్కడైనా కానీ డ్రైన్ వాటరు గ్రామం చివరి ఎక్కడికి వెళ్తుందో గమనించమని చెప్తున్నాం. గ్రామం చివరి ఏదైనా వాగులోకి వెళ్తుందా, నదిలోకి వెళ్తుందా, లేదంటే చెరువులోకి వెళ్తుందా, లేకపోతే ఎక్కడైనా ఆ డ్రైన్ వెళ్ళి గ్రామం చివరి మడుగులాగా ఏర్పడి అక్కడ నిలబడిపోయినట్లయితే దాన్ని ఒక యాప్ ఇచ్చాము. ఆ యాప్లో ఆ ఫొటోస్ తీసి కార్యదర్శి గారు పెట్టాలి. అది ఏఈఆర్డబ్ల్యూఎస్ వారికి వెళ్తుంది. ఏఈఆర్డబ్ల్యూఎస్ వారు దాన్ని చూసుకొని అతను వెళ్ళి ఇది టెక్నికల్గా దాన్ని మనం ఏ విధంగా చేయాలనేది అతను చూస్తారు. తర్వాత అది ఎంపీడీఓ గారికి లాగిన్కి వెళ్తుంది. ఎంపీడీఓ గారు దాన్ని శాంక్షన్ చేస్తారు. అంటే ఈ విధంగా మనం దానికి కమ్యూనిటీ సోప్ పిట్స్ కట్టాలా,
అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి ఆ వాటర్ ని మనం అనేది దాని ద్వారా అక్కడ మురుగు ఏర్పడి ఆ మురుగు ద్వారా దోమలు ఏర్పడి అది ఉత్పత్తి జరగకుండా చేయడానికి చర్యలు తీసుకోవడానికి టెక్నాలజీని కూడా వాడుకోవడం చేస్తూ ఉన్నాము ఇంకా ప్రధానంగా తాగునీరు అందించే తాగునీరు పరిశుభ్రంగా ఉందా లేదా చూసుకోమని చెప్తున్నాం అవి సప్లై చేసే హ్యాండ్ బోర్ల దగ్గర పరిశుభ్రంగా ఉండాలి అట్లాగే జిఎల్ఎస్ఆర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి క్లోరినేషన్ చేయాలి ఓఎచ్ఎస్ఆర్ ట్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి మన వాళ్ళు శుభ్రం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చున్నాము దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాం ఇంకా ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి చెత్తని ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం వేరు చేసుకొని దానిని మన పంచాయతీ సిబ్బంది గ్రీన్ అంబాసిడర్ కానీ గ్రీన్ అంబాసిడర్లు వచ్చినప్పుడు లేదా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ బండికి అందించినట్లయితే వారు దాన్ని గ్రామం చూరున్నటువంటి చెత్త నుండి సంపద తయారు కేంద్రం ఎస్డబ్ల్యూపీ షెడ్ అంట అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ దాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి దాని నుంచి తడి చెత్త నుంచి మళ్ళా గ్రామంలో ఉన్నటువంటి పేడని యాడ్ చేసి వర్మి కంపోస్ట్ తయారు చేస్తారు ఈ ఎరువు ఎంతో సేంద్రీయ ఎరువు ఇది చాలా తక్కువ రేటుకే మేము రైతులకు అమ్ముతాము రైతులకి ఈ ఎరువు ద్వారా మంచి ఫలసాయం వస్తుంది మళ్ళీ గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది అట్లాగే పొడి చెత్తను కూడా అమ్ముకోవడం వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ద్వారా మళ్ళీ పారిశుద్ధ కార్యక్రమాలకి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి మనం వినియోగించుకోవచ్చు మళ్ళీ గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిశుభ్రమైన గ్రామాల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలనేదే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నాం దానికోసమే మనం ఇలా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టుకొని టెలికాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ మీటింగ్ల ద్వారా వీసీల ద్వారా నిరంతరం సమీక్షలు చేస్తూనే ఉన్నాం షెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర 14 పంచాయతీల ధోరణాల్లో 11 షెడ్లు ఉన్నాయి ఎస్డబ్ల్యూపీ షెడ్స్ అయితే గతంలో టాటాక్ వేసేవాళ్ళపైన రూఫ్గా అది కొంత పాడైంది ఇప్పుడు దాన్ని కూడా 6 పంచాయతీల్లో రిపేర్స్ ఉన్నాయని సమాచారం ఉంది అవి కూడా ఒక వారం రోజుల్లో గౌరవ సర్పంచ్ గారు సెక్రటరీ గారు దాన్ని రిపేర్స్ అన్నీ కూడా పూర్తి చేసి ఆ షెడ్స్ను వాడుకలోకి తీసుకొని రావాలి ఎక్కడ కూడా గ్రామం చివర రోడ్ల వెంబడి చెత్త వేయకుండా చూసుకోవాలి ప్రధానంగా వర్షాకాలంలో ఆ వర్షానికి ఆ చెత్త తడిచినప్పుడు అది కుళ్ళిపోవడం వల్ల దాని ద్వారా మనకు అన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా చూసుకోవాలి ఇంకా ప్రధానంగా ఏ పని చేయాలన్నా కూడా మనం ఆదాయ వనరులు కావాలి ఆదాయ వనరులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదాయంతో పాటు మన గ్రామం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది ఆఖరికల్లా 100% కట్టించాలనేది మన టార్గెట్గా పెట్టుకున్నాం వారం వారం కూడా 5% 8% మనం వసూలు చేయడానికి ఆ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వాళ్ళని కూడా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు ఇంటి పన్ను చెల్లించడం వల్ల మీకు ఒక అధికారం వస్తుంది ప్రశ్నించే అవకాశం వస్తుంది అది ఆ డబ్బులు కట్టడం తీసుకురావడం వల్ల వనరులు ఆదాయ వనరులు రావడం వల్ల పంచాయతీకి కూడా ఏదన్నా పనిచేయడానికి బ్లీచింగ్ కొనాలన్నా లేదు ఏదన్నా వర్షాకాలంలో ఉన్నటువంటి చిన్న చిన్న గుంటలు పొడిచాలన్నా మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఆదాయాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క హౌస్ ట్యాక్స్ని అందరూ కూడా వాళ్ళ వారే స్వయంగా ముందుకు వచ్చి చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ విధంగా అన్ని రకాలుగా మనం ప్రధానంగా ఓటీఎస్ మీద దృష్టి పెడుతున్నాం అట్లాగే కోవిడ్ మీద థర్డ్ వేవ్ మీద అవగాహన కల్పించమని చెప్తున్నాం అదేవిధంగా పారిశుద్ధ్యం మీద అవగాహన పెంపొందించి ప్రజలందరూ